ग्रेटर हैदराबाद परिधि लो गणेश उत्सवाल संदर्भंगा पोलीसुलु पलु आंक्षलु विधिंचारु। गणेश उत्सवाल संदर्भंगा मंडपालु एर्पाटु चेसे मुंदु पोलीस पर्मिशन तप्पनिसरि अनि तेल्चि चेप्पारु। మరి దీనికి ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। సెప్టెంబర్ 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి గణేష్ ఉత్సవాలు ముగిసే వరకు టపాసులు కాల్చడంపై నిషేధం అమల్లో ఉంటుందని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు। బహిరంగ ప్రదేశాల్లో పటాకాలు పేల్చడం కాల్చడం పూర్తిగా నిషేధమని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్పష్టం చేశారు। ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని ఊరేగింపులు చేసుకోవాలని శాంతి భద్రతలకు కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని సిపి కోరారు। శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు। ఈ సంవత్సరం గణేష్ నిమజ్జనం మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేసారి వచ్చాయి। దీంతో రెండు ఉత్సవాలు ఒకేసారి ఉండటంతో పోలీసులు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు। అయితే గణేష్ నిమజ్జనం తేదీ నిర్ణయించడం జరిగింది కానీ మిలాద్ ఉన్ నబీ తేదీ మాత్రం ఇంకా నిర్ణయించలేదు। గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహ మండపాలు ఈ వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు। గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలన్నింటిని సెప్టెంబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు। మండపాల రిజిస్ట్రేషన్ కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల కమిటీ సూచనల మేరకు ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు। మీ కోసం ఈ వెబ్‌సైట్ లింక్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టాం, ఒకసారి చెక్ చేయండి। మండపం వద్ద పూర్తి వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు। గ్రేటర్ హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలో మండపాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేకున్నా సమాచారం మాత్రం తప్పనిసరి అనే కండిషన్ పెట్టారు। అంతేగాక డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు।